Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కృష్ణా తీరంలో పందెం కోళ్లు రెడీ. ఏ పార్టీ నుంచి ఎవరంటే, రాష్ట్రంలో రాజకీయంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అత్యంత ఆసక్తి రేపే నియోజకవర్గాలలో విజయవాడ నగర పరిధిలోని 3 నియోజకవర్గాలు కూడా ఉంటాయి. వీటిలో పోటీ చేసే అభ్యర్థులు వారి ప్రత్యర్థుల పైన చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా వీటిపై చర్చ ప్రారంభమైంది. విజయవాడ పరిధిలోకి వచ్చే తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. విపక్ష టీడీపీ, జనసేన అభ్యర్థులు కూడా దాదాపు ఖరారైపోయారు. దీంతో పోటీ రసవత్రంగా మారబోతోంది. విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాలలో పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సజల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇందులో విజయవాడ పశ్చిమ సీటు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే విజయవాడ తూర్పు సీటులో దేవినేని అవినాష్ను తొలిసారి అభ్యర్థిగా ప్రకటించారు. విజయవాడ సెంట్రల్ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును మరోసారి అభ్యర్థిగా ఎంపిక చేశారు. అలాగే వీరికి ప్రత్యర్థులుగా పోటీ చేయబోతున్న టీడీపీ, జనసేన అభ్యర్థులు కూడా దాదాపు ఖరారయ్యారు. విజయవాడ పశ్చిమ సీటులో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థిగా పోతిన మహేష్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అలాగే విజయవాడ సెంట్రల్ సీటులో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు బరిలోకి దిగబోతున్నారు. అటు విజయవాడ తూర్పు సీటులో టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పోటీ చేయబోతున్నారు. వీరి పేర్లను ఆయా పార్టీలు దాదాపుగా ఖరారు చేసేశాయి. ప్రకటన రావడమే తరువాయిగా చెబుతున్నారు. మరోవైపు విజయవాడ ఎంపీ సీటులో మాత్రం వైసీపీ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన స్థానంలో సోదరుడు కేశినేని చిన్నీకి అవకాశం కల్పించేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అలాగే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీకి వదిలేసేందుకు జనసేన సిద్ధంగానే ఉంది. రాష్ట్రంలో రాజధానుల నేపథ్యంలో మారుతున్న పరిణామాలు ఈసారి ఇక్కడ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.